చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఎక్నాలజ్మెంట్ కనుక లేకపోతే ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కొన్ని లక్షల్లో ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వం కూడా దుర్మార్గంగా ఆలోచించి వీటిని తగ్గించాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇవాళ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరో కొంతమంది ఒక 1% or 2% ప్రభుత్వానికి తుత్తులుగా ఉన్నారు తప్ప మిగతా ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ పెన్షనర్స్ కానీ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మరి దీన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఛాలెంజ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఫారం 12ని వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ ఎక్కడైతే ఉందో అక్కడున్న ఏఆర్ఓకి ఆర్ఓకి కానీ ఆ ఫారం 12 ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాం, ఎక్కడైనా సరే ఎస్పీ కానీ డిఐజీ కానీ లేదంటే కమిషనరేట్లు కానీ నోడల్ ఆఫీసర్ని ఎక్కడైతే అపాయింట్ చేశారో, ఇంకా కొన్ని చోట్ల నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయలేదనే విషయం మా నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ఎస్పీలు అందరు కమిషనరేట్లు నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయటమే కాదు, ఆ నోడల్ ఆఫీసర్ ఉన్న వ్యవస్థ గురించి కింద కానిస్టేబుల్ వరకు తెలియాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ ఎస్పీల మీద ఉంది. ఇందుట్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఏమాత్రం ఓటు హక్కుని మీరు తగ్గించే ఏర్పాటు చేసినా కూడా దీని మూల్యం భారీగా ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులని సీనియర్ ఆఫీసర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు నిష్పక్షపాతంగా ఆ నోడల్ ఆఫీసర్కి ప్రతి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ అందరూ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో బందోబస్తులో ఉంటారో ఇంక్లూడింగ్ ఏఆర్ పర్సనల్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ వీళ్ళందరినీ ఆ ఫారం 12 తీసుకుని ఆ నోడల్ ఆఫీసర్కి ఇస్తే ఆ నోడల్ ఆఫీసర్ మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్కి పంపిస్తాడు. కాబట్టి ఈ ప్రక్రియని పోలీస్ అధికారులు స్పష్టంగా అమలు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్టీసీలో కూడా ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి దాన్ని అమలు చేయాలి. అలాగే ఈ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఎంప్లాయీస్ని ఎక్కడో తీసుకున్నారో వాళ్ళని ఎవరి కిందతో పనిచేస్తున్న ఏ నియోజకవర్గంతో పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ వాళ్ళకి ఫారం 12 వాళ్ళ దగ్గర తీసిన బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఉద్యోగ సంఘ నాయకులను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు హక్కును ఉపయోగించిన అవకాశాన్ని ప్రభుత్వం సాధ్యమైనంత వరకు తగ్గించాలన్న ఆలోచన ఉంది. దాన్ని మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఎన్నో రకమైన రాయితీలు కోల్పోయారు. కాబట్టి మీ నిరసన తెలిపే అవకాశం ఇవాళ ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఒక మాజీ ఎన్జిఓ సంఘ నాయకుడికి కూడా సంఘ నాయకులందరం కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ ఎలక్షన్ కమిషన్ కాపీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది, దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని కింద ఉద్యోగస్తులు అందరూ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కొంత చైతన్యపరచాలని చెప్పి నేను సంఘ నాయకులను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.